సాగు భూములకే రైతు భరోసా మంత్రివర్గ ఉపసంఘం నివేదిక ఇచ్చిన తర్వాతే వచ్చే పంట కాలం నుంచి త్వరలో పంటల బీమా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటా ఉన్నాడు. ఈ అంశాన్ని కూడా ఒకసారి చూద్దాం. ఈ ఇక్కడ ఏమంటా ఉన్నాడు, సాగు చేసేటువంటి భూములకే ఇస్తామంటున్నాడు. మరి సాగు చేసేదానికి వేయండి సార్, సాగు చేయండి పక్కకు పెట్టు. సాగు చేసేటువంటి భూమి మీ లెక్క ప్రకారం దాదాపుగా 153 లక్షల ఎకరాలకి మీరు సాగు అవుతుందని చెప్పేసి ఇప్పటికే నిర్ధారించింది. రాష్ట్రంలో సాగు భూములకే రైతు భరోసా పథకం అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం రైతు సంక్షేమ కమిషన్ కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎస్ కోదండరెడ్డితో కలిసి తుమ్మల వీడియో సమావేశంలో మాట్లాడారు. రైతు భరోసాపై ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం నివేదిక వచ్చాక క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. వచ్చే పంటకాలం అంటే రబీ నుంచి రైతు భరోసా అమలు చేస్తామన్నారు. ఎకరానికి 7500 చొప్పున రైతు భరోసా అందిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పంటల సాగు చేయని, పంట యోగ్యత లేని భూములకు కూడా రైతు బంధు కింద డబ్బులు ఇచ్చిందని, అలా 25 వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయని తమకు ఫిర్యాదులు వచ్చాయన్నారు. అందుకే పంట వేసిన భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. తమ ప్రజాప్రభుత్వం రైతులకు ఒకేసారి ఏకంగా 18 వేల కోట్ల రుణమాఫీ చేసిందని, ఇది దేశ చరిత్రలో మొదటిసారి అని చెప్పారు. ఎంత రుణమాఫీ చేశామనే వివరాలు నియోజకవర్గాల వారిగా ప్రతి ఎమ్మెల్యేకు పంపించామన్నారు. 2 లక్షల రుణమాఫీని డిసెంబర్లోగా పూర్తి చేస్తామని, దీన్ని కేబినెట్లో చర్చించి షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పారు. రైతులను రుణవిముక్తులను చేసే బాధ్యత కాంగ్రెస్దని స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వచ్చే నాటికి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్న రైతు బంధు 7666 కోట్లు ఇచ్చామన్నారు. రాష్ట్రంలో త్వరలోనే పంట బీమా అమలు చేస్తామని, ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుందన్నారు. గత 5 ఏళ్లు పంటల బీమా పథకాన్ని ఎత్తేశారని, ఫలితంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం ఇచ్చే అవకాశం లేకపోవడంతో ఎకరానికి 15 వేలు ఇస్తామని చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించగా పత్తి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నామన్నారు. పంట దిగుబడులను కేంద్రం నిర్ణయించిన మద్దతు ధరకు రాష్ట్రం కొనుగోలు చేస్తుందని, కానీ కేంద్రం మాత్రం 25% మించి కొనడం లేదన్నారు. 100 కోట్లతో కోహేడా మార్కెట్తో పాటు కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయడంతో పాటు అక్కడికి వచ్చే ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి తీసుకువస్తామన్నారు. కోదండరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్త శకం మొదలైందన్నారు. సీఎం రేవంత్ రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని చెప్పారు. చిరుధాన్యాలకు గొప్ప చరిత్ర, చిరుధాన్యాలకు భారతదేశంతో పాటు తెలంగాణలో గొప్ప చరిత్ర ఉందని చెప్తే, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభమైంది. మార్క్ఫెడ్ ద్వారా దాదాపు 100,000 మెట్రిక్టన్ల మొక్కజొన్నలు మద్దతు ధరకు క్వింటాకు 2225 కొనుగోలు చేయనున్నట్లు చైర్మన్ మార రంగారెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుండగా, మొదట జగిత్యాల నిర్మల్ జిల్లాలతో పాటు మరో 12 చోట్ల కేంద్రాలను శనివారమే అందుబాటులోకి తీసుకురానుందని చెప్పేసి ఒక ప్రకటన చూస్తూ ఉన్నాం. ఇది ఏదైతే వచ్చే వానకాలం అంటే ఇప్పుడు 2 విడతలు, వానకాలం ఇది యాసంగి పంట ఏదైతే ఉందో, ఈ 2 పంటలకి ఏగనామాలు పెట్టింది. ఏది 7500 రూపాయలు ఇస్తాం ఎకరానికి అని చెప్పినటువంటి ఆ మాటలు ఏవైతేనో అవి పక్కకి పోయినాయి. ఇక ఆయన నోటితోనే చెప్తా ఉన్నాడు. ఇక ఇప్పుడు వస్తాయి, ఏది మొన్న చెప్పిన కదా, ఇక మీకు దసరాకు పడతాయి, ఇక దసరా కాకపోతే దీపాలకు వస్తాయి అని చెప్పేసి ఏదైతే చెప్పిండో, దసరా పోయింది దీపావళి లేదు, మీరు ఏ పండగ కూడా ఎదురు చూడకండి దయచేసి. ఇక మీకు ఇప్పుడు మా దగ్గర పైసలు వెళ్ళేటట్టుగా లేవు, మేమే భూములను కుదబెట్టి కానీ ఎవడు కూడా పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఉన్నటువంటి పోయినటువంటి దుర్మార్గుడు ఏమో మొత్తం అంది కూడా అప్పులన్నీ చేసిపోయాడు కాబట్టి మా దగ్గర 1 రూపాయి కూడా లేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని పైసలు అడుగుకుర్రి, వచ్చేసారి సీజన్ నుంచి మేము ఇస్తామని చెప్పేసి నిన్న ఆయన చెప్తా ఉన్నాడు. అంటే 2 విడతలకు సంబంధించినటువంటి ఒక్కో ఎకరం ఉన్నటువంటి రైతు 15,000 రూపాయలు మరి ఆల్రెడీ ప్రభుత్వం ఎగగొట్టింది, దీన్ని దృష్టిలో పెట్టుకోరు. కేవలం ఇదే ఎగగొట్టిందా అంటే ఇది కాదు, కౌలు రైతులకు సంబంధించినటువంటి పైసలను కూడా ఎగగొట్టింది. రెండోది అక్కడ రైతు కూలీలు ఎవరైతే 12,000 ఇస్తామని చెప్పేసి చెప్పినో ఆ 12,000 కూడా ఎగ్గొట్టినటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ఇది తుమ్మల నాగేశ్వరరావు మళ్ళీ దీని గురించి ఎంత గొప్పగా ఇంత పొడుగు పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తారు కదా, ఇదంతా రైతుల కోసం ఇది చేస్తామన్నాము అది చేస్తామన్నాము ఏం చేసింది. ఇప్పుడు వారు రైతులకు 18,000 కోట్ల రూపాయలు మాఫీ చేసి ఇంకా 10,000 కోట్ల రూపాయల కోసం భూములు అమ్మాలి, ఆ భూములు అమ్మినతోటి వచ్చినటువంటి దానితోటి వీళ్ళకు ఇవ్వాలి గిదా ఇది చేస్తూ ఉన్నారు. దయచేసి ఇప్పుడైతే రుణమైతే మీకు ఉన్నటువంటి రైతు రుణమాఫీ అయితే ఇప్పట్లో అయ్యేటువంటి అవకాశం అయితే కనబడతలేదు. రైతు రుణమాఫీ అది కావదు, రైతుకు సంబంధించినటువంటి భరోసా అది కూడా మర్చిపోరు, ఇప్పట్లో అయితే వచ్చేటట్టుగా అయితే కనబడదు.